అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని కరోనా సెకండ్ వేవ్ ప్రబలుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పెద్దవడుగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరవాలని, అప్పుడే ప్రజలంతా అవి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 12 గంటల తర్వాత బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్త చర్యలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కర్ఫ్యూ అనేది అమలు చేస్తా ఉంది. ఈ కర్ఫ్యూ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటారంటే 5వ ఈ రోజు నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు 2 వారాల పాటు అమల్లో ఉంటుంది. సమయం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అన్ని షాపులు అన్ని వ్యవస్థలు కూడా ఓపెన్ లో ఉంటాయి, తెరిచి ఉంటాయి. 12 తర్వాత ఓన్లీ హాస్పిటల్స్ మెడికల్ షాపులు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి, మిగతా అన్ని క్లోజ్ లో ఉంటాయి. కర్ఫ్యూ అంటే జనాలు ఎవరు కూడా అనవసరంగా బయటికి తిరగకూడదు. మీకు ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ, ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, లేదా ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా బయట తిరగచ్చు. అంతేగాని కామన్ పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఎవరు పిచ్చాపాటిగా రోడ్ల మీదకి రాకూడదు. కర్ఫ్యూ అంటే దాని అర్థం అదే.